చక్రాలు లింబిక్ ప్రాంతంలో సహస్రార చక్రం ఆప్టిక్ చయాస్మా పీనియల్ అండ్ పిట్యూటరీ ఆజ్ఞా చక్రం సర్వైకల్ ప్లెక్సస్ విశుద్ధి చక్రం కార్డియాక్ ప్లెక్సస్ అనాహత చక్రం సోలార్ ప్లెక్సస్ సిలియాక్ ప్లెక్సస్ అంటారు నాభి చక్రం అయోటిక్ ప్లెక్సస్ పొత్తి కడుపు భాగంలో స్వాధిష్టాన చక్రం పెల్విక్ ప్లెక్సస్ మూలాధార చక్రం చక్రాలనేవి ప్రధాన నాడీ ప్లెక్సస్ వద్ద వెన్నెముకను వెన్నంటి ఉన్న శక్తి కేంద్రాలు కుండలిని జాగృతం అయ్యి చక్రాలను ఛేదించి పైకి లేచినప్పుడు అది వాటికి పోషకాలు అందించి వాటి లక్షణాలను వ్యక్తపరుస్తుంది అమాయకత్వం యొక్క చక్రం మూలాధారము ఒకటి మూలాధారము రేకుల సంఖ్య 4 సంబంధిత రోజు మంగళవారము రంగు పగడపు ఎరుపు గ్రహము అంగారకుడు రత్నం పగడం వాద్య పరికరం షహనాయి శక్తివంతమైన మూలాధారం మానవుడిని జీవితంలో సమతుల్యమైన ప్రాధాన్యతల వైపు మార్గదర్శకం చేస్తుంది ఈ చక్రం అమాయకత్వం యొక్క స్వరూపం మరియు దాని నుండి ఉత్పన్నమయ్యే అంతర్గతంగా ఉన్న విజ్ఞతని ప్రసాదిస్తుంది ఇది 4 రేకుల కమలం వలె కనిపిస్తుంది ఇది మేల్కొన్నప్పుడు వాటి లక్షణాలను వ్యక్తపరుస్తుంది ఆనందం పవిత్రత అమాయకత్వం స్వయంపై వినయపూర్వకమైన విశ్వాసం సాక్షి శక్తి మరియు సత్యం యొక్క జ్ఞానం నిర్భయమైన మరియు ధర్మబద్ధమైన అస్తిత్వము కుండలినికి దిగువన ఉన్న ఈ చక్రం కుండలిని దాటని ఏకైక చక్రం కుండలిని క్రింద ఉండే మూలాధార చక్రం త్రికోణాస్థి అంటే సేక్రం బోన్లో కుండలిని ఉంటుంది రెండు సృజనాత్మకత యొక్క చక్రం స్వాధిష్టాన చక్రం రేకుల సంఖ్య 6 సంబంధిత రోజు బుధవారము రంగు పసుపు పచ్చ గ్రహము బుధ గ్రహము రత్నం అమెథిస్ట్ పుష్పరాగము అంటే పసుపు నీలమణి వాద్య పరికరం వీణ ఈ చక్రం యొక్క ప్రధాన లక్షణము సృజనాత్మకత సమతుల్య స్వాధిష్టానం కల కళాకారుడు ఆత్మచే నిర్దేశించబడే కళాకృతులను రూపొందించటానికి సృజనాత్మక సహజత్వాన్ని కలిగి ఉంటాడు పింగళనాడి ఈ చక్రం నుండి మొదలవుతుంది అతి చురుకుదనం అహంకారానికి దారితీసి ఈ చక్రం యొక్క నాణ్యతను హరిస్తుంది శాంతి యొక్క చక్రము నాభి రేఖల సంఖ్య 10 సంబంధిత రోజు గురువారము రంగు ఆకుపచ్చ గ్రహము బృహస్పతి రత్నం పచ్చ అంటే మరకతం వాద్య పరికరం సంతూర్ సమతుల్య నాభి చక్రం ఆధ్యాత్మిక ఆరోహణకు అవసరమైన సంతృప్తి మరియు సంతుష్టిని అందిస్తుంది ఇది మానవుడిని కేవలం సంపద సంపార్జన అనే చక్రంలో చిక్కుకోనివ్వకుండా ఆ వ్యక్తిని తన భౌతిక స్థితితో సంతృప్తి చెందేలా చేస్తుంది ఈ చక్రం సహాయంతో సంతృప్తి మరియు దాతృత్వం ద్వారా దురాశను అధిగమించవచ్చు ఇది ఒక వ్యక్తిలో సంతులన భావాన్ని కలుగజేస్తుంది ఇది చెదిరినప్పుడు కలవరపడినప్పుడు మనిషిని ఆధ్యాత్మిక జాగృతి నుండి పక్కకు మళ్ళిస్తుంది మూడు భవసాగరము శూన్యస్థానము భవసాగరము
నాభీ చక్రం చుట్టూ స్వాధిష్టాన చక్రం యొక్క వృత్తాకార కదలిక ద్వారా శూన్యస్థానం సృష్టించబడుతుంది. భవసాగరం గొప్ప ప్రవక్తలు, సాధువులు మరియు గురువుల బోధనలను సందర్భోచితంగా అందిస్తుంది. రాజా జనక, అబ్రహం, మోజెస్, జొరాస్ట్ర, లావోసే, కన్ఫ్యూషియస్, సోక్రటీస్, మహమ్మద్ ప్రవక్త, గురునానక్, షిరిడి సాయినాథ్. ఈ 10 మంది ఆదిమ గురువుల ప్రవచించిన విధంగా ఈ భవసాగరం ఒక గురువుగా మన స్వంత ఆధిపత్యానికి కేంద్రం. ఆధ్యాత్మిక ఆరోహణ కోసం ఆత్మపై దృష్టి ఉంచి నైతిక మరియు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపవలనని 10 మంది మాస్టర్స్ ఉదాహరణగా నిలిచి ప్రవచించారు. కుండలిని శూన్య ప్రాంతమైన భవసాగరం ద్వారా పైకి లేచినప్పుడు అది ఆత్మజ్ఞానం లేనప్పటి స్థితిలో అజ్ఞానాన్ని మరియు భ్రమను తొలగిస్తుంది. ఇది గురువు యొక్క లక్షణాలను జాగృతం చేయడానికి మార్గనిర్దేశం చేసి మనుషులను వారి ఆధ్యాత్మిక ఆరోహణలో తమ స్వంత గురువులుగా చేస్తుంది. నాలుగు, ప్రేమ కారుణ్యము యొక్క చక్రం. అనాహత చక్రం. రేకుల సంఖ్య 12. సంబంధిత రోజు శుక్రవారము. రంగు ఊదా ఎరుపు. గ్రహము శుక్రగ్రహము. రత్నం కెంపు. వాద్య పరికరం తబల. ఈ చక్రం యొక్క ప్రాథమిక లక్షణం షరతులు లేని స్వచ్ఛమైన ప్రేమ. ఇది హృదయాన్ని పూర్తిగా తెరుస్తుంది. ఈ చక్రం మనిషికి కావలసిన భద్రతాభావాన్ని మరియు రక్షణను అందిస్తుంది. సమతుల్యమైన అనాహత చక్రం మనిషిని ఎట్టి జీవిత పరిస్థితులలోనైనా నిర్భయంగా వ్యవహరించేలా చేస్తుంది. ఇది మానవుడు నిర్వర్తించవలసిన విధులను, బాధ్యతలను నిర్వహించడానికి అవగాహన మరియు క్రమశిక్షణను కూడా కలిగిస్తుంది. ఈ చక్రం ఇతరులతో సంబంధ బాంధవ్యాల స్వభావాన్ని కూడా నియంత్రిస్తుంది. సామూహికత యొక్క చక్రం అంటే విశుద్ధి చక్రం. రేకుల సంఖ్య 16. సంబంధిత రోజు శనివారం. రంగు నీలం. గ్రహము శనిగ్రహము. రత్నం నీలమణి. వాద్య పరికరం వేణువు. సమతుల్యమైన విశుద్ధి ఒక వ్యక్తిని సమిష్టిగా అంటే సామూహికంగా చేస్తుంది. పర్యవసానంగా ఒక వ్యక్తి ఇతరుల భావాలను గురించి అవగాహన కలిగి ఉంటాడు మరియు ఇతరుల పట్ల దౌత్యంగా వ్యవహరిస్తూ శ్రద్ధ వహించి ఉంటాడు. ఈ చక్రము మనిషిలో నిర్లిప్త భావాన్ని పెంపొందిస్తుంది. తద్వారా అతడు జీవితాన్ని నిష్పాక్షిక సాక్షిలా చూడగలడు. తత్ఫలితంగా మనిషి తన ఆత్మకు సంబంధించిన విషయాలపై దృష్టి సారించగలడు. 6, క్షమా చక్రము అంటే ఆజ్ఞా చక్రము. రేకుల సంఖ్య 2. సంబంధిత రోజు ఆదివారము. రంగు ముత్యపు తెలుపు. గ్రహము సూర్యుడు. రత్నం వజ్రం. వాద్య పరికరం సరోద్. ఆజ్ఞాచక్రం యొక్క స్థానం ఆప్టిక్ చియాస్మ వద్ద మరియు దానికి గల 2 రేకులు పిట్యూటరీ మరియు పీనియల్ గ్రంథులకు సంబంధించి ఉన్నవి. ఆజ్ఞాచక్రం గుండా కుండలిని పయనించినప్పుడు ఆలోచనారహిత అవగాహన అంటే థాట్లెస్ అవేర్నెస్ స్థితిని మనకు ప్రసాదిస్తుంది. కుండలిని సులువుగా పయనం చేయడానికి అహంకారము మరియు ప్రత్యహంకారం
పీల్చబడతాయి. ఆలోచన అనేది గతము మరియు భవిష్యత్తు సంఘటనలకు మన చిత్తము ప్రతిస్పందించే ప్రక్రియ. ఆలోచనల మధ్య ఖాళీ అనేది ప్రస్తుత స్థితి. ఇది నిజమైన వాస్తవం. ధ్యానం ఈ స్థలాన్ని విస్తరిస్తుంది మరియు ఆలోచనలు తగ్గిపోతాయి. ఆలోచనారహిత అవగాహన అంటే థాట్లెస్ అవేర్నెస్ అనేది మనస్సులో నిరంతరం పైకి లేచి కిందకి పడిపోతున్న ఆలోచనలు ముగింపుకు వచ్చే స్థితి. ఈ చక్రం మనుషులకు క్షమించే శక్తిని కూడా ఇస్తుంది. తద్వారా వారు గతాన్ని వీడవచ్చు. ఏకీకరణ చక్రం అంటే సహస్రార చక్రం. రేకుల సంఖ్య 1000, సంబంధిత రోజు సోమవారము, రంగు తెలుపు మరియు అన్ని రంగులు, గ్రహము ప్లూటో, రత్నం ముత్యము, వాద్య పరికరం సితార్. అన్ని చక్రాలు సహస్రారంలో కూడా వాటి నిర్దేశిత స్థానాలను కలిగి ఉంటాయి మరియు వాటి సంయోగము ఇక్కడ జరుగుతుంది. లింబిక్ వ్యవస్థ, సెరిబ్రల్ కార్టెక్స్, ఆప్టిక్ చియాస్, చిన్న మెదడు, మెడుల్లా అంబ్లాగేటా. లింబిక్ ప్రాంతమే సహస్రారం మరియు దీనిని 1000 రేకుల కమలం అని కూడా పిలుస్తారు. కుండలిని 1, ఆజ్ఞాచక్రాన్ని దాటిన తర్వాత. 2, కుండలిని మెదడులోని లింబిక్ ప్రాంతంలోనికి ప్రవేశిస్తుంది. 3, కుండలిని ఫాంటెనెల్ ద్వారా ఛేదిస్తుంది. కుండలిని ఫాంటెనెల్ ఎముక ప్రాంతాన్ని ఛేదించినప్పుడు ఆత్మసాక్షాత్కారం వాస్తవంగా జరుగుతుంది. ఒక చల్లని గాలి అనుభూతి తలపైన మరియు చేతుల్లో వస్తుంది. ఈ సమయంలోనే వైబ్రేటరీ అవేర్నెస్ అంటే చైతన్యపు అవగాహన ఏర్పడుతుంది. ఇది మనిషికి సామూహిక చేతన కూడా కలిగిస్తుంది. చైతన్యపు అవగాహన అనేది కేంద్ర నాడీ వ్యవస్థపై సంపూర్ణ సత్యం యొక్క నూతన అవగాహన. మన చక్రాలను మన చేతులపై అనుభూతి చెందవచ్చు. మనలను సృష్టించిన శక్తితోటి అనుసంధానింపబడే వరకు మన జీవితపు పరమార్థాన్ని మనం తెలుసుకోలేము.